నమస్కారం పద్యపరిమళం ఛానల్కి స్వాగతం. మిత్రులారా, బమ్మెర పోతన గారు రాసిన నారాయణ శతకంలోని పద్యాలను సంక్షిప్త భావంతో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నారాయణ శతకమును వీడియోల రూపంలో అందించుటకు ఆర్థిక సహాయమును అందించిన శ్రీమతి శ్రీ కదిరే వైజయంతి విక్రమ్ రెడ్డి గారులకు కృతజ్ఞత అభివందనములు. నా సాహితీ ప్రస్థానంలో ఆర్థికంగా హార్దికంగా నన్ను వెన్నంటి ప్రోత్సహిస్తున్న మిత్రులందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు. బమ్మెర పోతన గారు నారాయణ శతకంతో పాటుగా వీరభద్ర విజయము, భోగినీ దండకము, ఆంధ్ర మహాభాగవతమును అందించినారు. ఇప్పుడు నారాయణ శతకంలోని పద్యాలను సంక్షిప్త భావంతో తెలుసుకుందాం. నిరయన్ నిర్మలమైన నీ స్తుతి కథానీకంబు పద్యంబులోన్ ఒరుగుల్ మిక్కిలి గల్గెనేనియు కడున్ యోగం బెచర్చింపగా కురుకన్పైనను వంకబోయిన కడున్ గుజ్జైన పేడెత్తినన్ చెరకుంగోలకు తీపుగాక కలదే చేదెందు నారాయణ చెరకుంకోలకు తీపుగాక కలదే చేదెందు నారాయణ నిరయన్ నిర్మలమైన నీ స్తుతి కథానీకంబు పద్యంబులోన్ ఒరుగుల్ మిక్కిలి గల్గెనేనియు కడున్ యోగం బెచర్చింపగా కురుకన్పైనను వంకబోయిన కడున్ గుజ్జైన పేడెత్తినన్ చెరకుంగోలకు తీపుగాక కలదే చేదెందు నారాయణ చెరకుంకోలకు తీపుగాక కలదే చేదెందు నారాయణ. ఓ నారాయణ, పవిత్రమైన నిన్ను స్తుతించే కథలతో కూడిన పద్యములలో తప్పులు ఎన్ని ఉన్నా ఆలోచించి చూస్తే అది యుక్తమే అనిపిస్తుంది. ఎట్లనగా, చెరకుగడ చిన్న చిన్న కణుపులతో ఉన్నా, వంకరగా ఉన్నా, చీలికలుగా ఉన్నా, ఏ విధంగా ఉన్నప్పటికీ తీయగానే ఉంటుంది, కానీ చేదుగా ఉంటుందా? ఆ విధంగానే నిన్ను స్తుతించే పద్యాలలో చిన్న చిన్న తప్పులు ఉన్నప్పటికీ నా భక్తిలో ఎటువంటి లోపమూ లేదు స్వామి, అంటున్నారు బమ్మెర పోతన గారు. మిత్రులారా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ యొక్క అభిప్రాయంను కామెంట్ బాక్స్లో తెలియజేయండి. వీడియో వీక్షించిన మిత్రులందరికీ ధన్యవాదములు.